రే సుబ్బుగా, రే ఒకసారి పేపర్ చూపిరా, గట్టెక్కెత్తాను. అమ్మో, నేను చస్తే రిస్క్ తీసుకోను. ప్లీజ్ రా, ఒక్కసారి చూపిరా. ఏడుసారి కూడా పాస్ అయిపోతే ఏడుచినట్టు ఉంటుంది. నీ ముందు బెంచ్లో నీ మరదల నీలమైన పడింది, దాన్ని అడుగు, అది స్కూల్ ఫస్ట్. నువ్వేంటి బావా, ఇంకా టెన్త్ లోనే ఉన్నావా? ఒకసారి పేపర్ చూపివే, ఇంటర్కి వెళ్ళిపోతాను. ఏంటి, నీకు పేపర్ చూపించాలా? నేను టెన్త్ లో స్టేట్ ఫస్ట్ రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు కష్టపడింది ఏడాదే, నేను 7 ఏళ్ళ నుంచి చస్తున్నాను, కొంచెం హెల్ప్ చేయవే. చచ్చినా చేయను. తెలిసింది ఒక్కటి రాలేదు. త్వరగా రాసిచ్చేయి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయిందా? ఏమీ అర్థం కావట్లేదే. బా, ఇట్టివు, నేను రాసిస్తా. అక్కలేదు తొక్కలేదు, పోని భయ. ఇప్పుడు నీళ్ళంటే డ్రా పోని. క్లాస్ బుల్లబ్బాయ, ఇప్పటికైనా అయిందా నీ 10? అయ్యో అయిపోయి ఉండదమ్మా, యాదవ స్క్వాడ్ 14వ సారి కూడా పట్టేసుకుంది పాపం. అయితే 10th క్లాస్ బుల్లబ్బాయిలో ఏ చేంజ్ లేదన్నమాట. ఏముంటది, నువ్వు మాత్రం బాగా చేంజింగ్ అయిపోయావు. మరి 10th లో లంగా జాకెట్, ఇంటర్ లో చూడీదారు, బీటెక్ లో జీన్స్, ఇప్పుడేమో ఇలా. దీని తర్వాత ఇంకేముండదు. ఏంటో అభిమానం, ఏమనుకుంటున్నావు మరి? ఈ చెడ్డి ఎప్పుడు కొన్నది అనుకుంటావు? ఇంతప్పుడు జాతరలో కనిపెట్టింది చెడ్డి దీనికి. దాచుకొని దాచుకొని నెల్లైన వేసుకుంటుంది బంగారం. ఇన్నాళ్ళు బానే దాచుకున్నావే. నాలుగోడు కూలోడు అయ్యాడన్నమాట. ఏసేసే డిగ్గి ఏసే రా బావా. జరగవే. కొంచెం అనీజీగా ఉంది, రిలాక్స్డ్ గా వెళ్దాం. స్టార్ట్ చేయలేదు మరి మామయ్యలో కూర్చోనే. ఏదో అర్జాగా బస్సులో వచ్చారా, ఇరుగ్గా కార్లో ఎందుకు? బాయ్, అరే పోనీరా. నీ ఆన్సర్ షీట్ ఏది? ఎవరిది? ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా? ఏదో కొంచెం హెల్ప్ చేసింది, దానికి ఏదైపోతారే. పదండి పదండి, ఎగ్జామ్స్ అంటే ఆటలైపోయింది. నిలబడి ఫోన్లే, వచ్చే సంవత్సరం చూసుకుందాం. నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకెప్పుడు నా జోలికి అవుతుంది.